రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలు నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. నిన్న రెండు రోజుల క్రితం రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బత్యాల చంగరాయలు వారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక బ్రాహ్మణపల్లి పెద్ద ఈర్గానందు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేపట్టిందనే విషయం గురించి ఆయన వివరంగా ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. దాన్ని రాజకీయం చేస్తూ వివాదం చేస్తూ పక్క మండలానికి చెందిన కొందరు అధికార పార్టీకి చెందిన ముస్లిం నాయకులు దాన్ని వివాదం చేస్తూ ఆయన ఏదో ఆరోపణలు చేశారనేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏం ఆరోపణలు చేయలేదు. మీరు ప్రెస్ నోట్లు క్షుణ్ణంగా పరిశీలించండి. అనవసరమైన అసత్య ఆరోపణలు చేస్తూ వివాదాలకు ప్రశాంతంగా ఉన్న రాజంపేటలో వివాదాలకు చోటు ఇవ్వకుండా ఉండాలనేసి మేము రాజంపేట తెలుగుదేశం పార్టీ నుంచి మనవి చేసుకుంటాము. అలాగే ముస్లింల అభివృద్ధి భారీ ఎత్తున జరిగిపోయిందనేసి మీరు అంటున్నారు. మేము రాజంపేట తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. నంబర్ వన్, ఈ నాలుగేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఇచ్చిన నాలుగేళ్ళు సందర్భంగా ఎంతమంది నిరుపేద యువతులకు వివాహాలకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం దుర్హం పథకాన్ని ఎంతమందికి మీరు అందజేశారు రాయపేట నియోజకవర్గంలో? మరి అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి సబ్సిడీ లోన్స్ ఇచ్చారు మీరు చెప్పగలరా? మరి అలాగే ప్రస్తుత మొన్న పోయిన పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ఇది 4వ రంజాన్, ఎంతమందికి మీరు పేదలు నిర్పేదలు కడుపు నిండా పండుగ పూట తినాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తుఫాను నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేవారు. ఈ రంజాన్ మీరెంతమందికి రంజాన్ తుఫాను ఇచ్చారు, సంక్రాంతి కానుక ఇచ్చారు, గత డిసెంబర్లో క్రిస్మస్ కానుక ఎంతమందికి ఇచ్చారు చెప్పగలరా? మరి అలాగే ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య పథకమైనటువంటి ముస్లిం విద్యార్థులకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విద్యార్థికి విదేశీ విద్యను చదివించింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఈ 4 ఏళ్లుగా ఎంతమంది ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యను మీరు అందించారు? మరి అలాగే మక్కా యాత్రికుల కోసం కడపలో 13 ఎకరాల విస్తీర్ణంలో 28 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో పవిత్రంగా ఒక హజ్ హౌస్ని నిర్మించడం జరిగింది. దాన్ని 4 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు ఉపయోగాన్ని తీసుకురాకుండా అక్కడ కంప చెట్లను మొలిపిస్తూ మరి అలాగే అసాంఘిక కార్యకలాపాలు సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది అది. దీని కారకులు ఎవరు? మీకు చేతలైతే గౌరవ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి దాని ఉపయోగాన్ని తీసుకురండి. మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు రాజంపేట అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారు ముస్లిం సమాజానికి చెంది, దాని గురించి మీరు ప్రశ్నించండి తప్ప ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేస్తూ అనవసరమైన మా నాయకుడైనటువంటి గౌరవ బత్యాల చంగనాయుడు వారిని ఊరు పేరు తెలియని వ్యక్తి అనేసి మీరు మీ స్థాయికి మించి మాట్లాడడం జరిగింది. ఆయన ఊరుండాలి, ఆయన పేరుండాలి, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు, రాజంపేటలో ఆయనకు ఓటు ఇక్కడ ఓటు హక్కు ఉండాలి. మరి అలాగే ఒక ఇంటిని కూడా ఆయన కొనుగోలు చేయడం జరిగింది. మీకు సమయం దొరికితే మీరు రండి, మిమ్మల్ని తుడుకుపోయి ఆ ఇంటిని కూడా చూపిస్తాము. రాజంపేటలో ఆయన ఓటు హక్కు ఉండడానికి ఇక్కడ ఓటర్ లిస్టులో ఇక్కడ పేరు మీరు గమనించవచ్చు. కాబట్టి మీ స్థాయికి మించి మీరు మాట్లాడకూడదు. మరి అలాగే గౌరవ శాసనసభ్యుల వారు ప్రస్తుత శాసనసభ్యులు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న శాసనసభ్యులు మరి ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ మల్లికార్జున రెడ్డి వారు ఇది ఆదర్శ ప్రజాప్రతినిధి పుస్తకం ద్వారా ఈ పేజీ నంబర్ 31లో రాజంపేటకు ఈర్గాను శాంక్షన్ చేస్తూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత దానికి స్థలం ఇచ్చారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు దానికి ఎంత సహకరించారు, ఎంత నిధులు మంజూరు చేశారు, మరి అలాగే దాని శంకుస్థాపన కూడా చేయడం జరిగిందనేసి ఈ పుస్తకం ద్వారా వివరంగా ఆయన వివరంగా ప్రశ్నించారన్నమాట. దీన్ని కూడా మీరు పరిశీలించారు. కాబట్టి అనవసరమైన అభివృద్ధి గురించి మాట్లాడే తప్ప అనవసరంగా ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేస్తూ ఇలాంటి వేళాకోళమైన తీసుకోవద్దండి. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అలాగే ఊరు పేరు లేదనేసి గౌరవ చంగరాయుడు వారిని మీరు విమర్శిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారైనటువంటి విజయమ్మ గారు, దివంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరిలో రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు ఏ అధికారంతో అక్కడ పోయి విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేశారు? ఈ దేశంలో ఈ దేశ పౌరులు ఎక్కడి నుంచి అయినా ఈ దేశంలో పోటీ చేసే
రాజ్యాంగం హక్కు కల్పించాలని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే కేవలం మీ అజ్ఞానం మీ అవగాహన లేవనేసి తప్ప మరొకటి కాదని స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని ఇంతకీ వదిలేసి మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో రండి. ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లుగా ముస్లింల సమాజానికి తెలుగుదేశం ప్రస్తుత ప్రభుత్వం ఏ అధికారిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, గతంలో ఏ తెలుగుదేశం పార్టీ ముస్లింల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, రండి బహిరంగ చర్చకు మీడియా మిత్రుల సమక్షంలో మేము బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నాం. ఎప్పుడైనా మీరు రండి, అలాగే మీరు ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలకు అభిమానులు ఉంటారు. అభిమానులు మీరు అహంకారపూరితంగా చెంచాలని సంబోధించడం మీ అహంకారానికి నిదర్శనం. ఈ అహంకారం తొందరలోనే పతనమయ్యే రోజు రాబోతుంది. ఇది గుర్తుపెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండాలి. మొన్న పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదాన్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెంగల్రాయుడు గారు, మిత్రులు, తర్వాత ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పవిత్రమైన శుభాకాంక్షలు తెలపాలని చెప్పని మా మహమ్మదీయులకి అందరికి కూడా తెలపాలని, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ముస్లింల పట్ల కానీ ఈ ఉండేటటువంటి వాళ్ళ భావము భావజాలము వాళ్ళని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అందరినీ గ్రీట్ చేసేదానికి అక్కడికి పోయినారు. కానీ దాన్ని ఏదో ఒక పత్రికా ప్రకటన చేసి రెండు అబద్ధాల మాటలు మాట్లాడి అవేం చెప్పింది చెప్పినంత మాత్రాన చరిత్ర పక్కన పక్క పక్కన రాసేదానికి వీల్లేదు. చరిత్ర చరిత్రే ఎప్పుడూ ఒక డాక్యుమెంటరీగా ఉంటుంది. పవిత్రమైనటువంటి ఆ స్థలం ఈద్గా మైదానం కోసం అని చెప్పనేది 2014లో మేడం మల్లికార్జున రెడ్డి గారు అది ఆయన ఎమ్మెల్యేగా రావటం, తర్వాత మేము తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిన వెంటనే కూడా ఈ విషయాన్ని ఆయన ఎంకరేజ్ చేసి ఈ 5 ఎకరాల స్థలం అక్కడ ఇవ్వటం ప్రత్యక్ష సాక్షులం మేము. మేమందరం కూడా నేను కూడా అప్పుడు సెక్రటరీగా ఉన్నాను, ఒక స్థాయిలో ఉన్నాను, మేమందరం మాట్లాడుకుంటా ఉన్నాం. తర్వాత ఆ స్థలం కూడా ఇవ్వటం కేటాయించడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా మిత్రులు అవివేకులు మిగతా సోదరులు అందరూ కూడా ఒక కమిటీ మాదిరి ఫార్మ్ అయ్యి దాదాపు 25 లక్షలు అటు తీసుకురావటం, కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఆ షేప్ రావటం, ఈరోజు అందరూ పోయి ఆడ ప్రార్థన చేసుకుంటున్నారు. మే అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం స్థలం ఇచ్చింది, చుట్టుపక్కల కాంపౌండ్ ఇచ్చింది, అక్కడ పవిత్రంగా చేస్తే ఈరోజు మీరు పోయినారు. రెండు మైకులు ఉన్నాయని చెప్పని ఏదో ఒక అవాకులు చవాకులు, లేకపోతే బీసీఆర్ గారు, లేకపోతే ఇంకొకరు ఇచ్చింది స్థలం కాదు కదా. అది ప్రభుత్వం విషయంలో కేటాయించి అందరికీ జరుగుతూ ఉంటాయి, చరిత్ర జరుగుతూ ఉంటాయి. ఈ స్థలంలో వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు రాకూడదు అని ఏం లేదు. పవిత్రమైన స్థలానికి అందరూ రావచ్చు, మేము రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు, నువ్వు రావచ్చు, వైఎస్ఆర్సీపీ రావచ్చు, చేయొచ్చు. ముందు వాటిని చిన్న చిన్న విషయాలన్నీ మానుకొని మీరు ప్రజల పట్ల చిత్తశుద్ధితో వాళ్లకు మంచి చేసే విషయాల మీద మీరు ఫోకస్ చేసి ఇప్పటికైనా 4 ఏళ్లకు మీరు ఏ అభాస పాలవుతున్నారో మీకు తెలుస్తానే ఉండాలి. దాన్ని తప్పించుకోవాలని ఏదో ఒకటి బురదల్లే కార్యక్రమాన్ని మానేసేయండి. అభివృద్ధి ప్రయత్నం కనీసం ఈ సంవత్సరం అన్న రేపు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, మళ్ళీ ఉంటారో లేదో కూడా నీకు తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ సంవత్సరం అయినా మీరు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు, ముస్లింస్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తారు.